Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమ్మదనం లేని క్యాబినెట్ జగన్కు ప్లస్సా మైనస్సా? నిజానికి కులం గురించి మాట్లాడమైనా చర్చించడమైనా ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ రాజకీయ విశ్లేషణలా చేయాలంటే అది కూడా ఏపీ లాంటి కులాల ప్రభావం అత్యధికంగా ఉన్న చోట తప్పనిసరిగా వాటిని ప్రస్తావించుకుని తీరాల్సిందే. ఇక జగన్ మలివిడత మంత్రివర్గం కూర్పు ద్వారా చాలా ప్రశ్నలు అటు సమాజంలో ఇటు రాజకీయాల్లో లేవనెత్తేలా చేశారు. సమాజం అంటే అన్ని కులాల సమాహారం. మరి ఆ సమాజానికి రాజకీయ సేవ చేయాలి అంటే అన్ని కులాలను పక్కన పెట్టుకోవాలి. కానీ కొన్ని కులాలను అవసరం లేదు అన్నట్లుగా పక్కన పెట్టడం ఒక్క జగన్కే చెల్లింది అన్న చర్చ ఉంది. ఏపీ రాజకీయాలలో కమ్మ కులం డామినేటింగ్ రోల్ ప్లే చేస్తోంది. స్వాతంత్ర్యం రాకపూర్వం జస్టిస్ పార్టీలో కూడా ఆ కులం వారు ఆధిపత్యం వహించారని చెబుతారు. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఏపీలోనూ కమ్యూనిస్టు పార్టీలలో కమ్మలు నాయకత్వం వహించి కాంగ్రెస్కి పెను సవాల్ చేశారు. ఆంధ్రాలో తొలి 2 ఎన్నికలలో అధికారంలోకి వచ్చేటంతగా కమ్యూనిస్టులు ఊపు ఉండేది. వాటి వెనకాల నాయకత్వం కమ్మలదే అన్నది ఇక్కడ చెప్పుకోవాలి. తరువాతి కాలంలో కమ్యూనిస్టులు 2 పార్టీలుగా విడిపోవడంతో వారి ప్రాభవం తగ్గింది. ఇక అనంతర కాలంలో కాంగ్రెస్లో కమ్మలు తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చారు. అలా 2 దశాబ్దాల పాటు రెడ్ల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్లో తమదైన రాజకీయ వాటా కోసం కమ్మలు గట్టిగానే పోరాడారు. ఆ టైంలోనే కొత్త పార్టీ పెట్టాలని నాదేండ్ల భాస్కర్రావు లాంటి వారికి ఆలోచన రావడం, ఆ ఆలోచనలు పసిగట్టిన ఎన్టీఆర్ తాను రంగంలోకి దిగడంతో టీడీపీ ఆవిర్భావం జరిగింది. అలా కమ్మలు రాజ్యాధికారం కలను నెరవేర్చుకున్నారు. 4 దశాబ్దాలుగా వారు ఉమ్మడి ఏపీని శాసిస్తూ వస్తున్నారు. అలాంటి డామినేటింగ్ కులానికి ఒక్క మంత్రి పదవి 2019లో వైసీపీ ఏలుబడిలో దక్కడమే ఆశ్చర్యం అనుకుంటే 2022లో జరిగిన మలివిడత పునర్వ్యవస్థీకరణలో ఏకంగా దానిని కూడా లేకుండా చేశారు. దీంతో ఏపీ రాజకీయ చరిత్రలో 5 దశాబ్దాల తరువాత కమ్మ మంత్రి లేని తొలి కేబినెట్గా వైసీపీ తాజా మంత్రివర్గం రికార్డు సృష్టించింది. దీని వెనుక రాజకీయ సామాజిక సమీకరణాలు ఏంటి అంటే కథ చాలానే ఉంది. జగన్ని కమ్మలు 2019 ఎన్నికలలో ఆదరించారు. అందుకే గుంటూరు కృష్ణా జిల్లాలలో కూడా వైసీపీ మెజారిటీ సీట్లు సాధించింది. కానీ 3 రాజధానుల నినాదాన్ని వైసీపీ ఎత్తుకోవడంతో వారంతా కేవలం 6 నెలల తేడాతోనే దూరమయ్యారు. మరి ఈ సంగతి వైసీపీకి ఎలా తెలిసింది అంటే 2021లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనే. ఆ ఎన్నికల్లో కమ్మలు ప్రభావితం చూపించిన చోట వైసీపీ చిత్తయింది. అదే టైంలో బీసీలు ఇతర సామాజిక వర్గాలు ఉన్న చోట గెలుపు సాధించింది. దీంతోపాటు వైసీపీ సొంత సర్వేలు ఇతర అధ్యయనాలలో చూస్తే కమ్మలు మళ్ళీ టీడీపీ చుట్టూ ర్యాలీ అవుతున్నారని తేలుతోంది. నిజానికి 2019లో కూడా కమ్మలు ఎక్కువగా టీడీపీకే ఓటు చేశారు. కానీ నాడు అసంతృప్తి ఉన్నవారు వైసీపీకి మళ్ళారు. ఇప్పుడు చూస్తే అంతా మళ్ళీ ఒక్కటిగా అయ్యారు. దాంతో 2024 ఎన్నికలలో వైసీపీకి ఆ సామాజిక వర్గం నుంచి పెద్దగా ఓట్లు రాలవు అన్నది ఖచ్చితమైన అంచనా ఉందని చెబుతున్నారు. అందుకే ఉన్న ఒక్క మంత్రి పదవిని తీసేసినా బేఫిగర్ అనుకున్నారు అంటున్నారు. ఇక ఇక్కడ సామాజిక పరంగా చూస్తే కోస్తా జిల్లాల్లో కమ్మలకు కాపులకు కొన్ని చోట్ల బీసీలకు కూడా వైరుధ్యాలున్నాయి. విజయవాడలో సామాజిక నేపథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎస్సీలు ఇతర బడుగు వర్గాలకు పెద్దపీట వేయడం ద్వారా తమ ఓటు బ్యాంకుని పెంచుకుంటూనే యాంటీ కమ్మ బ్రాండ్తో లబ్ధి పొందాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఆధిపత్య కులాల మీద అణగారిన వర్గాలకు ఉన్న ఒక రకమైన భావనను సొమ్ము చేసుకోవడం కూడా ఈ వ్యూహంలో భాగమే అంటున్నారు. ఇప్పటికే జగన్ దిగిపోవాలని సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కమ్మవర్గం ఆధిపత్యం ఉన్న వారంతా గట్టిగా కోరుకుంటున్నారు. వారికో పార్టీ ఉంది. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా ఏకీకృతం కావాలన్న అజెండా ఉంది. మరి ఆ ఐక్యతకు దీటుగా మిగిలిన సామాజిక వర్గాలను సమీకరించే పనిలోనే మంత్రివర్గం కూర్పు ఉందని అంటున్నారు. జగన్ సైతం ఈ విషయంలో యూపీలో గతంలో మాయావతి ఉపయోగించిన ఫార్ములాను అనుసరించారని అంటున్నారు. మాయావతి ఎస్పీని ఢీకొట్టే క్రమంలో యాదవ్లను వదిలేసి యూపీలో ఎస్సీస్ బ్రాహ్మిన్స్తో ఒక కొత్త సోషల్ ఇంజనీరింగ్కి తెరతీసి అధికారం అందుకున్నారు. అప్పుడు ఇటు తమకు పడిన వర్గాలు సెక్షన్లను ఆమె దూరం పెట్టారు. ఇక లేటెస్ట్గా బీజేపీ విషయం చూసుకుంటే యూపీలో మైనారిటీస్ ఇటు తమకు ఓట్లు వేయరని, వారికి సీట్లు ఏవీ కేటాయించలేదు. అలా వారి యాంటీ వర్గాలను దగ్గర చేసుకుని గెలిచింది. ఇప్పుడు జగన్ సైతం అదే ఫార్ములాను నమ్ముకున్నారు అంటున్నారు. అందుకే బాహాటంగా దానిని చెప్పడం ద్వారా మరింత రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో యాంటీ కమ్మ స్టాండ్ అన్నది వైసీపీకి కలిసి వస్తుందా? అలా జరిగితే ఎంతవరకు అది ప్లస్ అవుతుంది అన్న చర్చ ఒకవైపు ఉంది. మరోవైపు చూస్తే ఇప్పటిదాకా సౌత్లో లేని ఈ ట్రెండ్ని క్రియేట్ చేయడం ద్వారా సామాజిక వైషమ్యాలకు తెరతీసినట్లు అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఇంతకాలం ముసుగులో గుద్దులాట లాంటి ఒక విషయాన్ని ఇప్పుడు వైసీపీ బాహాటం చేసింది. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో 2024 వరకు ఆగి చూడాల్సిందే.